రండి రండి మినిస్టర్ గారు, మీ రాకతో మా ఇల్లు పావనమైంది. హాయ్ సార్, బాగున్నారా? కూర్చోండి కూర్చోండి. ప్రసాద్, ఏంటి సంగతులు? మా కోడలెక్కడా? తను ఇప్పుడే ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, మినిస్టర్ అంకుల్ వస్తారు, నువ్వు ఇంట్లోనే ఉండు అని. అంకుల్ వాళ్ళు వెళ్ళేలోపు వచ్చేస్తా డాడీ అంటూ వెళ్ళింది. వట్టి అల్లరి పిల్ల. అవును, ఒట్టి వాటర్తో సరిపెట్టేస్తారా? మర్యాదలు ఏమైనా ఉన్నాయా? మీరు భలేవారు అన్నయ్య గారు. మినిస్టర్ అయిన మూడేళ్లకు మా ఇంటికి వచ్చారు. మీకోసం స్పెషల్గా పుల్లారెడ్డి స్వీట్స్ నుంచి ఆర్డర్ చేసాం. ఈ పాటికి వచ్చేస్తుంటాయి. హలో సార్, వచ్చేసాను సార్, ఇంటి దగ్గరే ఉన్నా. ఉన్నమ్మా, ప్లేట్స్ సిద్ధం చేయి. అట్టగేనయ్యా. నమస్తే సార్. ఇదిగోండి సార్, మీరు ఆర్డర్ ఇచ్చిన స్వీటు. థ్యాంక్ యూ సార్. వస్తారు సార్. హాయ్ సురేష్. హాయ్ మేనకా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఈయన మా ఆయన సర్వేశ్వరరావు, మినిస్టర్ ఫర్ ల్యాండ్ మాఫియా. మినిస్టర్ ల్యాండ్ సీలింగ్ సార్. నమస్తే. నమస్తే. అన్నట్టు నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏమండి, సురేష్ ఎవరో తెలుసా? మొదటిసారి నా పెళ్లి చూపులకు వచ్చినవాడు. ఎందుకు సంబంధం కుదరలేదు. ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? పుల్లారెడ్డి స్వీట్ హౌస్ లో సేల్స్ బాయ్ గా పనిచేస్తున్నాను సార్. ఓకే బాయ్ మేనక, వెళ్ళొస్తాను మేనక. అవునే, నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకుని ఉంటే నీ పరిస్థితి ఏంటి? ఏమయ్యేది? సురేష్ మినిస్టర్ అయ్యేవాడు, నువ్వేమో సేల్స్ బాయ్ అయ్యేవాడివి. హలో, పెడే పెడే ఫోన్ పెట్టు. హలో నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? అమ్మ ఎలా ఉంది? తమ్ముడు ఎలా ఉన్నాడు? అల్లా చేస్తున్నాడు వాడు బాగా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందిరా, మేమంతా బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను నాన్న. హాస్టల్ ఫుడ్ బాగుందా? బాగుంది. ఇబ్బంది ఏం లేదు కదా? ఇబ్బంది ఏం లేదు నాన్న. సర్లే, నీ చదువు ఎలా సాగుతోంది? క్లాసులు సరిగ్గా జరుగుతున్నాయా? జరుగుతున్నాయి నాన్న. అన్నట్టు మీ కరస్పాండెంట్ నాకు ఫోన్ చేశాడురా, మొన్న టెస్టులో మార్కులు తక్కువ వచ్చాయటగా. హలో 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 నాన్న, వినబడుతుందా? ఇక్కడ సిగ్నల్ సరిగ్గా పనిచేయట్లేదు. అమ్మయ్యా. హలో హలో నాన్న, ఎలా ఉన్నారు?
బాగున్నారా? అమ్మెలా ఉంది? తమ్ముడు ఎలా ఉన్నాడు? నాన్నా, ఇంకా వాడు అల్లరి చేస్తున్నాడా? మీ ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా? బాగుందిరా, మేమంతా బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను నాన్నా. చదువు ఎలా సాగుతోంది? సూపర్ నాన్నా, బాగా చదువుతున్నాను. నాన్నా, మరి చెప్పరా? మరి చెప్పు నాన్నా. నాకు 5,000 కావాలి నాన్నా. హలో హలో హలో, వినపడుతుందా? ఇక్కడ కూడా సిగ్నల్ సరిగ్గా పనిచేయవు. ఎక్కడ తెచ్చావురా ఇంతసేపు? అవతల నా పిల్లం ఇప్పటికే 10 ఫోన్ చేసింది, లిఫ్ట్ చేయలా. త్వరగా పోని. కరెక్ట్గా నీ బయలుదేరే సమయానికి ఆఫీసులో బాస్ ఓ చిన్న పని చెప్పాడు, అది చేసుకుని వచ్చేసరికి ఈ టైం అయింది. సర్లే పోనీరా. త్వరగా పోనీరా. వెళ్తున్నానన్నా. ఏంది 10 రూపాయలు? ఏ పోరా అన్నా, ఒక్క బీర్ వేసుకుని వెళ్దామన్నా. ఇక్కడ మనం బీర్ వేసుకుంటే అక్కడ నన్ను వేసుకుంటది. పదరా పదరా పోని. అన్నా ప్లీజ్ అన్నా, ఇంతసేపు మా బాస్ నా బుర్ర తిన్నాడు, కాస్త రిలీఫ్ కోసం ప్లీజ్ అన్నా. సినిమా టైం ఎలాగో అయిపోయింది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే అది నాకు సినిమా చూపిస్తుంది, అదే నేను బీర్ వేసుకుని ఇంటికి వెళ్తే దానికి నేను సినిమా చూపించవచ్చు. సార్ సర్లే పద. రే 10 రూపాయలు. రే మా వాడి సంక నాకు. నీకే హలో. హలో ఏంటి హలో? టైం ఎంత అండి? నువ్వు చెప్పేదేంటి చేసేదేంటి? మో అయ్యో, నీకిచ్చి చచ్చాడు, నువ్వెక్కడ చచ్చావు? లాస్ట్ మంత్ మనము జ్యువెలరీ షాప్కి వెళ్ళాం కదా, ఆ షాప్ పేరేంటి? కళ్యాణ్ జ్యువెలర్స్. కళ్యాణ్ జ్యువెలర్స్. నువ్వు అడిగిన ముత్యాల హారం అప్పుడు ఎంత చెప్పారు? 40,000. ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్. లాస్ట్ మంత్ డబ్బులు తక్కువ ఉన్నాయని మనం కొనలేదు బంగారం, కరెక్ట్ కదా? కరెక్ట్ కరెక్టేనండి. మనం అప్పుడు చూసింది కూకట్పల్లిలోనే కదా? కూకట్పల్లి. అవునండి అవునండి అవును. ఇప్పుడు అక్కడే ఉన్నారా? అక్కడే ఉన్నాను, పక్కనే సెలూన్ షాప్ లో కటింగ్ చేయించుకుంటున్నాను. నేను రావడానికి లేట్ అవుతుంది బంగారం, నువ్వు తినేసి పడుకో. బేరార్ 2 బీర్.